రామచంద్రపురం సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన కర్రి అచ్చిరెడ్డిని ఆలమూరు ఎక్సైజ్ పోలీసులు సారా కేసులో అరెస్ట్ చేశారు. ఈ నెల 7న రామచంద్రపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా అచ్చిరెడ్డికి 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. సబ్ జైలులో రిమాండ్ లో ఉండగా అచ్చిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎక్సైజ్ పోలీసులు అచ్చిరెడ్డిని అక్రమంగా సారా కేసులో ఇరికించి తీవ్రంగా కొట్టడం వల్లనే అచ్చిరెడ్డి మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అచ్చిరెడ్డికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవంటున్న కుటుంబ సభ్యులు అచ్చిరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించినట్లు కూడా తమకు సమాచారం ఇవ్వలేదంటున్న కుటుంబ సభ్యులు. సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం సబ్ జైల్లో ఖైదీలను సిబ్బందిని విచారించి తదనంతరం ఏరియా హాస్పిటల్లో మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులు నాకు తెలియపరచగా నేను అక్కడికి వెళ్ళేసరికి స్టేషన్లో ఉన్నా అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఇక రాజభవన్ తీసుకొచ్చా అని చెప్పారు. అవాళ కోర్టుకి తీసుకెళ్తామని చెప్పారు. మీరు వచ్చేసరికి రిమాండ్లో ఉన్నారని చెప్పారు. సరే మన్నారు ములాఖాలు వద్దాం అనుకుని వచ్చాను ఇంటర్వ్యూ తీసుకుని. అయితే ఇంటర్వ్యూకి రాగా వీళ్ళు నాన్నగారు కొంచెం అన్కాన్షియస్లో ఉన్నారు. ఆయనకి డ్రింక్ అడిక్ట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆయన ఏదో రకంగా బిహేవ్ చేయడంతో మేము డాక్టర్ని తీసుకొచ్చి చూపించాం. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వల్ల ఆయన మత్తుగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదు, తర్వాత రండి అని చెప్పారు. మేము వెళ్ళిపోయాం. నిన్న రాత్రి సడన్గా రాత్రి 10:30 ప్రాంతంలో ఫోన్ చేసి ఆయన ఎక్స్పైర్ అయ్యారు, మీరు రండి అని చెప్పి నాకు నైట్ ఇంటి హాస్పిటల్కి వెళ్ళడం కూడా తెలియపరచలేదు. నైట్ చనిపోయిన తర్వాత నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు అనుమానాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సబ్ జైల్లో అయితేనో అక్కడ ఆల్మూరు ఎక్స్చేంజ్ స్టేషన్ మీద అయితేనో అనుమానాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏది కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఎవరు కూడా మాకు. అంటే కొట్టారని అంటున్నారు. నేను సబ్ ప్రజెంట్కి వచ్చడం రావడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి కర్రి అచ్చిరెడ్డి అనే వ్యక్తి ఆల్మోస్ట్ అరౌండ్ నిన్న 9:10 అరౌండ్ చనిపోయాడు. అండ్ ఇనిషియల్గా ఇన్ఎస్ అనే స్టార్ట్ అయింది ఇక్కడ మన ప్రెజెంట్లో సబ్ ప్రెజెంట్లో. ఆ ఇన్ఎస్ అనేది ఎంక్వైరీ అని జరుగుతుంది. మనకి ఇనిషియల్గా ఆయన అడ్మిట్ అయిన టైం 7th అండ్ 8th 9th ఆయన ఇట్లా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మన సబ్ ఆఫీసర్స్ సబ్ ప్రిజన్ ఆఫీసర్స్ ఒక 3 ఉన్నారు ఆ టైంలో. మార్నింగ్ షిఫ్ట్ అవ్వాలి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవ్వాలి, ఈవినింగ్ నైట్ ఒకరు షిఫ్ట్ 3 అనేది విట్నెస్ చేశారు. సో మార్నింగ్ అండ్ 9th మార్నింగ్ 9:10 అరౌండ్ ఆ టైంలో సింప్టమ్స్ ఇల్నెస్ అనేది కనిపించాయి. సో కొద్దిగా ఒక విత్డ్రాల్ సింప్టమ్స్ అనేది కనిపించాయి. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ 2nd షిఫ్ట్లో కొద్దిగా తగ్గింది అని చెప్పారు. ఈవినింగ్కి కొద్దిగా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడే వెంటనే మన పోలీస్ ఆఫీసర్స్ షిఫ్ట్లో ఉన్నవాళ్ళు సబ్ జైల్లో ఉన్నవాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎంక్వైరీలో ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఏం జరిగింది, అట్మాస్ఫియర్ ఏ అట్మాస్ఫియర్లో ఆయన ఉన్నారు, ఆయనతో పాటు ఒక 4 ఉన్నారు ప్రిజనర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, ఇంక్లూడింగ్ హెడ్ ఆఫీసర్ హియర్ ఆల్సో మన షిఫ్ట్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్స్ ఎవరు డయాగ్నోస్ చేశారు, ఎవరు అసలు డయాగ్నోసిస్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద ఇష్యూ, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, మోర్గెళ్ళి బాడీని చూసి వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ అనేది అసలు సోర్స్ ఏంటి అనేది కనుక్కోవడం జరుగుతుంది.
కుటుంబీకుల ఆరోపణ జరుగుతుంది. సో ఇనిషియల్గా లెట్ మీ సీ ఫస్ట్, ఇప్పుడైతే జస్ట్ చేంబర్స్ చూడడం జరిగింది కాబట్టి మనం ఏమీ గెస్ చేయలేము. విత్ అంట్ డయాగ్నోస్ ఇంత ఫాస్ట్గా ఒక చనిపోవడం కేసు అనేది చాలా టైం పడుతుంది, బట్ అందరితో మాట్లాడితే క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఐ విల్ డూ ద ఎంక్వైరీ, క్లారిటీ వచ్చినప్పుడు ఐ విల్ గెట్ బ్యాక్.